శిలలు. శిలలు అంటే భూపటలంపై ఉన్న ఘన పదార్థం అంతటిని శిలలు అంటాం. మనం చూసే రాళ్ళైనా మట్టి అయినా ఇదంతా ఘన పదార్థమే, దీన్ని శిలలు అంటారు. ఈ శిలలు అనేవి కొన్ని మూలకాల సమూహం, కొన్ని మూలకాల సమూహం శిల, కొన్ని శిలల సంయోగం ఖనిజం అనేది మనం అర్థం చేసుకోవాలి. శిలలను అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే పెట్రాలజీ అని పిలుస్తాం. శిలలను అధ్యయనం చేయడాన్ని పెట్రాలజీ అంటాం. అయితే శిలలు ఏర్పడినటువంటి క్రమాన్ని బట్టి మనం మూడు రకాలుగా విభజిస్తున్నాం. ఒకటి అగ్నిశిలలు, రెండు అవక్షేప శిలలు, మూడు రూపాంతర శిలలు. ఒకటి అగ్నిశిలలు, రెండు అవక్షేప శిలలు, మూడు రూపాంతర శిలలు. మొదటగా అగ్నిశిలల గురించి మనం తెలుసుకుందాం. భూ అంతర్భాగంలో ఇది భూ ఉపరితలం, ఇది భూ ఉపరితలం. భూ అంతర్భాగంలోని శిలాద్రవం ఉపరితలానికి వచ్చే క్రమంలో ఉపరితలంపై అలాగే అంతర్భాగంలో ఈ లావా వల్ల కానీ మాగ్మా వల్ల కానీ గట్టి పదార్థం ఏర్పడుతుంది, దాన్ని మనం అగ్నిశిలలు అంటున్నాం. వీటినే ప్రథమ శిలలని కూడా అంటాం, ఎందుకంటే భూమి మీద ఏర్పడినటువంటి శిలలు ఇవి మొదటిగా. అలాగే భూపటలంలో 75% ఆక్రమించి ఉన్నవి అగ్నిశిలలే. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భూపటలంపై 75% ఆక్రమించినవి అగ్నిశిలలు, భూ ఉపరితలం పైన మనం చూస్తే 75% అవక్షేప శిలలు మనకి కనిపిస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఈ అగ్నిశిలలను అవి ఏర్పడినటువంటి క్రమాన్ని బట్టి మనం మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాం. ఉద్గమ శిలలు, అంతర్గమ శిలలు. ఉద్గమ శిలలు అంటే శిలాద్రవం భూ అంతర్భాగం నుంచి ఉపరితలానికి వచ్చి ఉపరితలం మీద శిలకాని ఏర్పడితే, అంటే ఉపరితలానికి వచ్చి శిలాద్రవం ఘనీభవించే శిలగా ఏర్పడితే దీనిని ఉద్గమ శిల అంటున్నాం. దీన్ని ఉద్గమ శిల అంటున్నాం. దీనికి ఉదాహరణ బసాల్ట్. ఇక్కడ ఉదాహరణలు మనకి చాలా కీలకం. బసాల్ట్ అనేది ఏ శిల అంటే అగ్నిశిలే. అగ్నిశిలలో ఏ శిల అంటే అది ఉద్గమ శిల అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే శిలాద్రవం ఎందుకు పైకి వచ్చిందంటే పలచని శిలాద్రవం అది, ఆ పీడనానికి అది వేగంగా వచ్చి ఉపరితలానికి వచ్చేసరికి వేగంగా ఘనీభవిస్తుంది. ఈ క్రమంలో దాంట్లో సూక్ష్మ స్ఫటికాలు ఉంటాయి దీంట్లో. ఇది ఉద్గమ శిల. అలా కాకుండా అంతర్గమ శిల అంటే ఏంటంటే ఉపరితలానికి శిలాద్రవం రాకుండానే ఉపరితలం లోపల అంటే అంతర్భాగంలోనే శిలాద్రవం ఘనీభవించగా ఏర్పడినవే ఈ అంతర్గమ శిలలు. ఇవి మళ్ళీ రెండు, ఒకటి పాతాళ శిల, రెండు
ఉపపాతాల శిల. చూడండి, శిలాధరం ఉపరి భూమంతర్భాగం నుంచి లోనికి వచ్చే క్రమంలో కొద్ది దూరం వచ్చి అక్కడే ఒక డోమాకారంలో గనిభవిస్తే దానిని పాతాళ శిల అంటాం. దీనిని పాతాళ శిల అంటున్నాం ఎందుకు అంటే ఉపరితలానికి బాగా లోతులో ఉంటుంది పాతాళంలో. ఈ పాతాళ శిల అంటే ఈ శిల ఎందుకు పైకి రాలేకపోయిందంటే దాంట్లో ఉండే లావా చిక్కని లావా చిక్కని మ్యాగ్మా, ఆ చిక్కని మ్యాగ్మాని పైకి తీసుకురావాలంటే దానికి పీడనం చాలా ఎక్కువ కావాలి. అంత పీడనం దీనికి తీసుకురలేకపోయింది, అందుకనే కొద్ది దూరం ప్రయాణించి అక్కడ గనిభవించింది. ఇది గనిభవించేటప్పుడు ఎలా ఉందంటే ఇది పెద్ద పెద్ద స్ఫటికాలతో ఉంది. పెద్ద పెద్ద స్ఫటికాలు ఏర్పడింది. ఇది పెద్ద పెద్ద స్ఫటికాలు అంటే ఏంటి, ఎందుకని ఏర్పడ్డాయంటే ఇది చల్లారడానికి చాలా సమయం పడుతుంది. ఇది తొందరగా చల్లారింది కాబట్టి సూక్ష్మ స్ఫటికాలు. ఇది చల్లారడానికి చాలా సమయం పట్టింది కాబట్టి, ఎందుకంటే ఉపరితలానికి వస్తే తొందరగా చల్లారండేది, ఇది చల్లారడానికి చాలా కాలం పట్టింది కాబట్టి పెద్ద పెద్ద స్ఫటికాలతో ఏర్పడింది. పాతాళ శిలకు ఉదాహరణ గ్రానైట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ అంతర్గం శిలల్లో రెండవది ఉపపాతాల శిల. చూడండి, శిలాద్రవం భూమంతర్భాగం నుంచి ఉపరితలానికి వచ్చే క్రమంలో ఉపరితలం చేరకుండానే కొద్ది దూరంలో ఉపరితలానికి కొద్ది దూరంలో ఇది గనిభవిస్తుంది. ఉపరితలానికి చేరదు, అటే పాతాళంలో ఉండదు, ఉపరితలానికి కొద్ది దూరంలో ఇది వచ్చి ఆగిపోతుంది. దీనిని ఉపపాతాల శిల లేదా హిపబీసెన్ శిల లేదా డైక్ శిల అని కూడా పిలుస్తున్నాం దీనిని. అయితే ఇది అంత తొందరగా గనిభవించదు, అంత ఆలస్యంగా గనిభవించదు, అందుకనే దీనిలో చిన్న చిన్న స్ఫటికాలు ఉంటాయి. చూడండి, ఇది తొందరగా గనిభవిస్తుంది కాబట్టి సూక్ష్మ స్ఫటికాలు. ఇది అంత తొందరగా కాదు, అంత నిదానంగా కాదు కాబట్టి చిన్న స్ఫటికాలు. ఇది నిదానంగా గనిభవించదు కాబట్టి ఇది పెద్ద పెద్ద స్ఫటికాలతో ఏర్పడిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉపపాతాళ శిలకు ఉదాహరణ డోలరైట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొత్తం మీద మనం అగ్నిశిలలు అంటే ప్రథమ శిలలు, భూమి మీద మొదటిసారిగా ఏర్పడిన శిలలు, ఇవి ఏర్పడడానికి కారణం భూమంతర్భాగం శిలాద్రవం ఉపరితలానికి వచ్చే మార్గంలో ఉపరితలం పైన కానీ ఉపరితలం లోపల కానీ వివిధ స్థాయిల్లో ఏర్పడుతున్నాయి. ఇవి రెండు రకాలని చెప్పాం, ఉద్గమ శిలలు అంతర్గమ శిలలు. శిలాధరం ఉపరితలాల గురించి గనిభవిస్తే ఉద్గమ శిల, దీనినే అగ్నిపర్వత శిల అని కూడా పిలుస్తాం, ఉదాహరణకి బసాల్ట్. ఇక అంతర్గమ శిలల విషయానికి వస్తే రెండు రకాలు, అంటే ఉపరితలానికి శిలాధరం చేరకుండానే ఇక్కడ లోపలే గనిభవిస్తుంది. అది పాతాళ శిల ఉదాహరణకి గ్రానైట్, ఉపపాతాల శిల ఉదాహరణకి డోలరైట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే అగ్ని శిలల లక్షణాలు ఏంటి అని మనం చూస్తే ఇవి కఠినమైన శిలలు, ఇవి స్ఫటికాలు కలిగి ఉంటాయి, అతుకులు కలిగి ఉంటాయి, పగుళ్ళు కూడా కలిగి ఉంటాయి. అంతేకాదు ఇవి పొరలు పొరలుగా ఉండవు, ఇవి శిలాజాలు కలిగి ఉండవు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి అచిద్ర శిలలు, అంటే నీటిని
తీర్చుకోలేనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. నీటిని తనలోకి ప్రయాణింపజేసేటువంటి స్వభావాన్ని ఇవి కలిగి ఉండవు కాబట్టి అగ్నిశిలలు, వీటిని అచిత్రశిలలు అని కూడా మనం పిలుస్తున్నాం. సో ఇది అగ్నిశిలలకు సంబంధించినటువంటిది అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకు చాలా ముఖ్యం. ఉద్గమ శిలకు ఉదాహరణ బసాల్ట్. అంతర్గమ శిలలు రెండు రకాలు. పాతాళ శిలకు ఉదాహరణ గ్రానైట్. ఉపపాతాళ శిలకు ఉదాహరణ డోలరైట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపపాతాళ శిలకు ఉదాహరణ హిపాబీసెల్ శిల. రైట్. ఆ తర్వాత అవక్షేప శిలలు అనేది మనం చూడాలి. ఇది శిలల్లో రెండవ రకం అవక్షేప శిలల్ని. భూ ఉపరితలం మీద 75% ఇదేవే ఉన్నాయి. వీటిని అనంతర శిలలని కూడా అంటాం. వీటిని స్థరిత శిలలు అని కూడా అంటాం. ఇవి ఎలా ఏర్పడ్డాయంటే భూ ఉపరితలం మీద యాంత్రిక ప్రక్రియ అంటే నదులు గాలి ఇలాంటివన్నీ కూడా కొంత పదార్థాన్ని కోతకు గురి చేసిన పదార్థాన్ని ఇలా పొరలుగా నిక్షేపిస్తాయి. వాటినంతా తీసుకోబోతాయి నదులు. పొరలుగా అవి నిక్షేపిస్తాయి. ఇలా పొరలుగా నిక్షేపించినప్పుడు ఒక పొర మీద ఒక పొర ఉన్నప్పుడు పై పొరల ఒత్తిడికి గురైనటువంటి కింది పొరలు అందులో పదార్థం గట్టిపడి శిలగా మారిపోతుంది. ఈ రకంగా ఈ అవక్షేప శిలలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఈ అవక్షేప శిలలు తిరిగి మూడు రకాలుగా విభజిస్తున్నాం. ఒకటి యాంత్రిక అవక్షేప శిలలు, రెండు జీవ సంబంధ అవక్షేప శిలలు, మూడు రసాయన అవక్షేప శిలలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యాంత్రిక అవక్షేప శిలల విషయానికి వస్తే కోత కారకాలైన నదులు గాలి తదితర అంశాల చేత కోతకు గురైన పదార్థం అలా కొట్టుకుని పోయి ఇలా పొరలుగా ఏర్పడి ఆ పై పొరల ఒత్తిడికి కింద పొరలు శిలగా మారడాన్ని ఇక్కడ యాంత్రిక ప్రక్రియ అంటున్నాం. వీటిలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. అవి ఒకటి వాలుక శిల, రెండు మృత్తికా శిలలు. వాలుక శిలలు అంటే ఏంటంటే మనం చూస్తున్న ఇసుకను చూశారు. ఇసుక ఎక్కడున్నది? ఎక్కడో కొండ ప్రాంతాల్లో నదుల చేత కోతకు గురై చిన్న చిన్న రేణువులుగా ఇక్కడికి వచ్చి అది ఒక పదార్థంగా ఒక శిలగా మారింది అన్నమాట. కాబట్టి వాలుక శిలకు ఉదాహరణ ఇసుక రాయి. ఇది తెలుపు పసుపు ఇటుక రంగులో ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. వాలుక శిలలకు ఉదాహరణ ఇసుక రాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మృత్తికా శిలలు, నదులు పర్వత ప్రాంతాల నుంచి ప్రయాణించేటప్పుడు ఈ రాళ్ళని కోత గురి చేసి తీసుకొచ్చినప్పుడు అందులో ఇసుక ఉంటుంది, మెత్తని మట్టి కూడా ఉంటుంది. ఆ మెత్తని మట్టి వంటి పదార్థమే, ఆ మెత్తని మట్టిని దాన్ని మనం ఒండ్రు అని కూడా అంటున్నాం. ఆ వాటిని మనం మృత్తికా శిలలు అంటున్నాం. దీనికి ఉదాహరణ ఒండ్రు మట్టి, దీన్ని మనం షేల్ అంటున్నాం. సో ఇసుక రేణువులతో కూడింది వాలుకా శిలలు, మెత్తని మట్టితో కలిగింది మృత్తికా శిలలు. వాలుకా శిలకు ఉదాహరణ ఇసుక రాయి, మృత్తికా శిలకు ఉదాహరణ షేల్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది యాంత్రిక అవక్షేప శిలలు. ఇక జీవ సంబంధ అవక్షేప శిలల విషయానికి వస్తే చూడండి,
భూమి మీద ఉన్నటువంటి అనేక జంతువులు ఉన్నాయి, అలాగే సముద్రాల్లో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి, అలాగే భూమి మీద వృక్షాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ జీవ పదార్థాలు. ఈ జీవ పదార్థాలు కాలక్రమంలో ఒత్తిడికి గురై శిలలుగా మారితే వాటిని జీవ సంబంధ శిలలు అంటున్నాం. ఇవి మళ్ళీ రెండు రకాలు. అవేంటంటే కాల్కేరియస్, ఒకటి. రెండు కార్బోనిఫెరస్. కాల్కేరియస్ అంటే ఏంటంటే జంతు సంబంధ పదార్థాలు, వాటి యొక్క అవశేషాలు. ఉదాహరణకి సముద్రంలో ఉంటాయా? సముద్రంలో భూమి మీద కన్నా ఎక్కువ జీవ పదార్థం సముద్రాల్లో ఉంది. అనేక వేల సంఖ్యలో జీవులు సముద్రాలు సంచరిస్తుంటాయి. ఆ సముద్రాలలో ఉన్న జంతువులు వాటి యొక్క కాలం అయిపోయినప్పుడు, అంటే అవి చనిపోయినప్పుడు, వాటి యొక్క కళేబరాలు, వాటి ఎముకలు, వాటి అస్థిపంజరాలు, అవన్నీ కూడా కాలక్రమంలో గట్టిపడి శిలగా మారుతాయి. ఉదాహరణకి సున్నపురాయి శుద్ధ ఇలా ఏర్పడినవి. మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళితే చిన్న చిన్న గాబాల్లో అవన్నీ వస్తాయి. అవన్నీ ఏం చేస్తారు? అవన్నీ కలెక్ట్ చేసి వాటిని మిల్లులో ఆడిట్ చేస్తారు. అదే మనం చాప్ పీస్ శుద్ధ అంటున్నామే, వాటిలో ఉపయోగిస్తారన్నమాట వాటి తయారీకి. అలాగే సున్నపురాయి సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని. సో ఈ సున్నపురాయి శుద్ధ అనేవి జంతు సంబంధ పదార్థాల వల్ల ఏర్పడ్డాయి. ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి అవశేషాలు ఎక్కువగా సముద్రాల్లో ఉంటాయి. సో వీటిని కాల్కేరియస్ శిలలు అంటున్నాం. ఇవి జంతు సంబంధ అవశేష పదార్థాలు ఏర్పడ్డాయని మనం గుర్తుంచుకోవాలి. ఇక కార్బోనిఫెరస్, ఇవి వృక్ష సంబంధ అవశేషాలు ఏర్పడతాయి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భూ అంతర్భాగంలో మనకి భూమి లోపల మనకి ఖనిజాలు లభిస్తున్నాయి కదా, పెట్రోల్ లభిస్తుంది, అలాగే ముఖ్యంగా నేల బొగ్గులు లభిస్తుంది, ఇవన్నీ లభిస్తున్నాయి. ఈ పెట్రోలు, ఈ నేల బొగ్గు ఒకప్పుడు మహావృక్షాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మహావృక్షాలన్నీ కాలక్రమంలో భూ అంతర్భాగంలో చిక్కుకుపోయి ఒత్తిడికి గురై అప్పుడు అవి శిలలుగా మారుతున్నాయి. అంటే మొదట్లో భూమి ఏర్పడిన మొదట్లో భూకంపాలు, ఇలాంటి భూ అంతర్భాగ చలనాలు ఎక్కువగా ఏర్పడి భూమి మీద ఉన్నటువంటి మహావృక్షాలు కూడా కొంత లోతులో పడిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఆ పైన శిల ఒత్తిడికి గురై ఇలా మారిపోయాయి. కాబట్టి వృక్ష సంబంధ అవశేషాలు భూ అంతర్భాగ పొరలలో చిక్కుకొని అవి శిలగా మారితే కార్బోనిఫెరస్ శిలలు అంటాము. ఉదాహరణకి నేల బొగ్గు, ముడి చమురు, ఈ జీవ సంబంధ అవక్షేప ఈ కార్బోనిఫెరస్ శిలలకు ఉదాహరణగా మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత అవక్షేప శిలల్లో మూడవది రసాయన అవక్షేప శిలలు. చూడండి, మనం ఉప్మా చేసేటప్పుడు రవ్వ అలాగే నీళ్ళు వాటితో మనం చేస్తాం. బాగా పాండిల్లో వేడి చేయంగా ఏమవుతుంది? ఆ రవ్వంతా బాగా బలపడి తర్వాత దాంట్లో కొంత నీరంతా ఆవిరైపోయి అది గట్టిపడుతుంది. అది ఉప్మాలాగా అవుతుంది మన ఎక్స్పీరియన్స్. అలాగే సముద్రపు నీటిలో ఉన్న సోడియం క్లోరైడ్, తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ సముద్రపు నీటిని కొన్ని కయ్యలుగా చేసి వాటి
ఆయన బాగా చదును చేస్తారు. చేసినప్పుడు ఆ సముద్ర నీటిలో సముద్ర నీరులో సోడియం క్లోరైడ్ ఉంది కదా, ఆ నీరంతా ఆవిరైపోయి అది ఉప్పుగా మారుతుంది. అంటే సముద్రపు నీరు ద్రవ పదార్థం, అందులో సోడియం క్లోరైడ్ కూడా ఉంది. దాన్ని ఒక ప్రత్యేక పరిస్థితిలో మనం చేయడం వల్ల నీరంతా ఎవాపరేట్ అయిపోయింది, సోడియం క్లోరైడ్ మిగిలిపోయింది. ఉదాహరణకి ఉప్పు అది గట్టిగా ఉంటది కదా, అది సిలయ కాబట్టి. అలాగే జిప్సం కూడా. సో ఈ విధంగా దీని ఇలా నీరు దానిలో నుంచి ఎవాపరేట్ అయిపోయి గట్టిపడుతుంది కాబట్టి ఈ ప్రక్రియ రసాయన ప్రక్రియ అంటున్నాం. ఇది రసాయనిక అవక్షేప శిలలుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ రసాయనిక అవక్షేప శిలలకు ఉదాహరణ అంటే సోడియం క్లోరైడ్ లేదా ఉప్పు, జిప్సం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇవి అగ్నిశిలలు, ఇవి అవక్షేప శిలలు. తర్వాత రూపాంతర శిలలు చూడండి. అగ్నిశిలలు, అవక్షేప శిలలు కాలక్రమంలో ఉష్ణోగ్రత, పీడనం తదితర కారణాల వల్ల అవి తన రూపాన్ని మార్చుకుంటాయి. అందుకే వాటిని రూపాంతర శిలలు అంటున్నాం. రూపాంతర శిలలు ఎలా ఏర్పడ్డాయంటే, ఒకప్పుడు ఇవి అగ్నిశిలలు అయినా ఉండాలి, రూపాంతర శిలలు అవక్షేప శిలలు అయినా ఉండాలి. ఎందుకు మారిపోయాయి? ఉష్ణోగ్రత వల్ల అయినా కానీ, పీడనం వల్ల కానీ ఆ శిలలు తమ రూపాన్ని మార్చుకుంటే వాటిని మనం రూపాంతర శిలలు అంటున్నాం. చూడండి, ఇవి ఈ శిలలు రూపాంతరం చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. చూడండి, శిలాద్రవం ఉపరితలానికి వస్తున్నప్పుడు ఈ శిలాద్రవం యొక్క స్పర్శకి పక్కన ఉన్నటువంటి శిల తన రూపాన్ని మార్చుకుంటే, అంటే ఆ మాగ్మా యొక్క స్పర్శ వల్ల రూపాన్ని మార్చుకునేదాన్ని స్పర్శ రూపాంతర ప్రాప్తి అంటున్నాం. అలా కాకుండా ఒక శిల ఉష్ణోగ్రత వల్ల తన రూపాన్ని మార్చుకుంటే రూపాంతరం చెందితే దాన్ని తాప రూపాంతర ప్రాప్తి అంటున్నాం. అలాగే పీడనం వల్ల అంటే ప్రెషర్ ఒత్తిడి వల్ల ఒక శిల తన రూపాన్ని మార్చుకుంటే దానిని గతిశీల రూపాంతర ప్రాప్తి అంటున్నాం. సో అలా కాకుండా పీడనం, ఉష్ణోగ్రత రెండూ ప్రభావం ఒకే శిల మీద ప్రభావాన్ని చూపితే, ఈ రెండింటి వల్ల కూడా ఆ శిల తన రూపాన్ని మార్చుకుంటే దాని ప్రాంతీయ రూపాంతర ప్రాప్తి అంటున్నాం. అలాగే అధిక ప్రతిఫలం వల్ల ఆ శిల తన రూపాన్ని మార్చుకుంటే దాన్ని ఘోర రూపాంతర ప్రాప్తి లేదా ఘోర విచ్చిత్తి అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే మనకి ఫైనల్ గా ఏం కావాలంటే ఆ శిల రూపాన్ని మార్చుకోవాలి. ఆ ఒక శిల తన రూపాన్ని ఎప్పుడు మార్చుకుంటుంది? పక్క శిల వల్ల, స్పర్శ వల్ల కావచ్చు. అంటే భూఅంతర్భాగంలో శిలాద్రవం వస్తుంది, భూఅంతర్భాగంలో శిలాద్రవాన్ని మాగ్మా అంటున్నాం. ఈ మాగ్మా యొక్క స్పర్శ పక్క శిల మీద ప్రభావం చూపి అది రూపాన్ని మార్చుకోవడం. అలాగే ఉష్ణోగ్రత వల్ల శిల రూపాంతరం చెందడం, పీడనం వల్ల రూపాంతరం చెందడం, పీడనం ఉష్ణోగ్రత కలిసి ఆ శిల యొక్క రూపాన్ని మార్చడం, అధిక ప్రతిఫలం వల్ల ఆ శిల రూపాన్ని మార్చుకోవడం. ఈ రకంగా శిల రూపాన్ని మార్చుకోవడాన్ని
ఒక కొత్త శిల ఏర్పడడాన్ని రూపాంతర శిల అంటున్నాం. చూడండి, ఇసుక రాయి అనేది మనకి అవక్షేప శిల అంటే అవక్షేప శిల. ఇది అవక్షేప శిల కాలక్రమంలో ఏంగా మారింది? క్వార్ట్స్ గా మారింది. షేల్, షేల్ అనేది ఏంటి? మృత్తికా శిల. అంటే అవక్షేప శిలే కదమ్మా, ఇది కూడా అవక్షేప శిలే. ఇది పలకరాయిగా మారింది. గ్రానైట్, గ్రానైట్ ఏంటి? అగ్నిశిల. అగ్నిశిల నీస్ సిస్టిగా మారింది. సున్నపురాయి, సున్నపురాయి అనేది కూడా అవక్షేప శిలే. ఇది పాలరాయిగా మారింది. నేలబొగ్గు, ఇది కూడా అవక్షేప శిలే. సో ఇది వజ్రంగా మారింది. నేలబొగ్గు అనేది గ్రాఫైట్ గా మారింది. గ్రాఫైట్ అనేది తర్వాత వజ్రంగా మారుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పాలరాయి యొక్క మాతృశిల ఏదంటే సున్నపురాయి. వజ్రం యొక్క మాతృశిల ఏదంటే నేలబొగ్గు. పలకరాయి యొక్క మాతృశిల ఏదంటే షేల్. ఈ విధంగా అగ్నిశిలలు, అవక్షేప శిలలు కాలక్రమంలో మాగ్మా స్పర్శ వల్ల కానీ, ఉష్ణోగ్రత వల్ల కానీ, పీడనం వల్ల కానీ, పీడన ఉష్ణోగ్రత వల్ల కానీ, అధిక ప్రతిఫలం వల్ల కానీ రూపాన్ని మార్చుకుంటే వాటిని రూపాంతర శిల అంటున్నాం. ఇవి అన్నిటికన్నా కఠినమైన శిలలు. వీటిలో స్ఫటికాలుంటాయి, బగుళ్ళుంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది శిలలు, దానికి సంబంధించినటువంటి అంశం. ఇంకొకసారి చూద్దాం మనం. అగ్నిశిలల్ని ప్రథమ శిలలు అంటాం, ఆది శిలలని కూడా అంటాం వీటిని. అవక్షేప శిలల్ని అనంతర శిలలు, స్థరిత శిలలని కూడా అంటున్నాం వీటిని. భూపటలంలో 75% అగ్నిశిలలు, భూపటలంపై 25% అవక్షేప శిలలు, భూ ఉపరితలం మీద మాత్రం 75% అవి అవక్షేప శిలలు. అవక్షేప శిల లక్షణాలు ఏమని చెప్పాము? పొరలు పొరలుగా ఉంటాయి, శిలాజాలు ఉంటాయి, సముద్ర కెరటాల గుర్తులు, జంతువుల గుర్తులు, జంతువుల అడుగుల గుర్తులు మనకు కనిపిస్తాయని చెప్పాం. వీటిలో అతుకులు, పగుళ్ళు, బీటలు ఉండవు. సో ఇది కాబట్టి షేల్ అనేది ఏ శిల అంటే ఫైనల్ గా అవక్షేప శిల. అవక్షేప శిలలో ఏ రకమైన శిల అంటే అది మృత్తికా శిల అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది శిలలు, దానికి సంబంధించినటువంటి అంశం.